ఇప్పుడు మీడియా మిత్రులందరూ మీరు చూసినారు పొలానికి వచ్చినాం చిన్నరెడ్డి ఆర్మర్ ప్రాంతం పిపరి గ్రామం ఆయన ప్రతి ఆయనకు 10 ఎకరాలు ఉంది మంచి ఉన్నరైతే ఆయన ప్రతి సంవత్సరం దొడ్డు బియ్యం వేసుకుంటాడు వేసుకొని ఎంఎస్పి ధరకి కొనుగోలు కేంద్రాలకు అప్పచెప్తాడు ఈసారి ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి తండ్రిలాగా ఉండాల కుటుంబానికి పెద్దలాగా ఉండాల ఏమన్నాడు సన్న బియ్యం ఏంద్రయ మంచి ధర కొంటా అన్నాడు అంతేనా సన్నవాడు లేమని చెప్పాడు సన్నవాడు లేమంటే చిన్నరెడ్డి ఏం చేసిండు 4 ఎకరాలు వేసిండు 10 ఎకరాలల్లా ఎప్పుడు సన్న బియ్యం ఏయింది సన్నవాడు లేయింది 4 ఎకరాలు వేసిండి సార్ ప్రతి జాగల చిన్నరెడ్డి కాదు ప్రతి జాగల రోగాలు వచ్చినాయి అంటే సాయిల్ హెల్త్ కార్డులు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి కేంద్రం ప్రవేశపెట్టిన స్కీములు పెట్టాడు ఏ సాయిల్లో ఏం బాణతదో ఐడియా లేదు ఏమీ జబ్బులు రావొస్తదో ఎంత దిగుబడి వస్తుందో ఐడియా లేదు దొడ్డు బియ్యంకి 35 నుంచి 40 క్వింటాల్ వస్తది సన్న బియ్యంకి 22 క్వింటాల్ వస్తున్నది ఆడనే వాళ్ళకి 15 క్వింటాల్ లాస్ అయ్యింది పెట్టుబడి ఎక్కువైంది సన్న బియ్యానికి రోగం వచ్చే రిస్క్ ఎక్కువనది సన్న బియ్యానికి ఇవన్నీ తెలిసి ఉండంగా అంటే ముఖ్యమంత్రి తెలిసి చెప్పిండా తెలివగా చెప్పిండా తెలిసి ఉండంగా ముఖ్యమంత్రి ఏమన్నాడు మీరు ఏయండి దొడ్డు బియ్యానికి డిమాండ్ లేదు సన్న బియ్యం నేను కొంటా ప్రీమియం రేట్ ఇచ్చి కొంటా అన్నాడు అంతేనా ఎక్క దారి ఇచ్చి కొంటా అన్నాడు అంతే కదా ఇయాల ఏమైంది ఇయాల కనీసం కనీసము రైతు మోకాన కూడా చూస్తలేడు నష్టపోయిన సన్న బియ్యం వేసిన ఆయన ఆయన మాటిని నష్టపోయిండ్రు అందరూ అలా దిక్కు కూడా చూస్తలేడు కొనుగోలు కేంద్రాలు వరికి పెట్టిండు ఇప్పుడు సన్న బియ్యము దొడ్డు బియ్యం కంటే 20 రూపాయలు తక్కిస్తారట గిరి మన ముఖ్యమంత్రి ఆయన దీని బట్టి మీకు అర్థమైపోతా ఉన్నది అవగాహన తోటి కాదు రాత్రి 3 పెగ్గులు వేసి మాట్లాడుతున్నా నేను ఇయల్ల మక్క రోడ్ల మొత్తం రోడ్ల పక్కకి మక్క ఆరేసుకొని ఉన్నారు రైతులందరూ సోయా ఆరేసుకొని ఉన్నారు సోయా ఏమను నువ్వేగా చెప్పింది చంద్రశేఖరరావు నువ్వేగా చెప్పింది సోయా వేసుకోమని సోయా వేసుకున్నారు కొనుగోలు కేంద్రాలు ఏడున్నాయి నిన్ను తిట్టకుంటే ఏం చేస్తారో మక్కలు మోడీ ప్రభుత్వం 1850 రేటు పెట్టింది నువ్వు కొనుగోలు చేసి అపయపాల లాస్ అయితే కేంద్రం భరిస్తది నువ్వు కొద్దిగా భరిస్తావు ఎక్కువ భాగం కేంద్రమే భరిస్తది నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడతలేవు నువ్వు ఏమన్నా సోయాకి కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడతలేవు అసలు నువ్వు రాష్ట్రాన్ని రైతుని ఏం చేయదలుచుకున్నావు ఇయాల ఎందుకు పెడతలేడు మక్క వినండి అందరూ పోల్ట్రీ ఫోన్ సైలెంట్ పెట్టండి రైతులు కిందకి పెట్టాడు సోయా వేసిండ్రు సన్న బియ్యం వేసిండ్రు మొక్క వేసిండ్రు కేంద్రం ధరిస్తున్నది సోయా కూడా ఇస్తున్నది ఎంఎస్పి మొక్క గిడిస్తున్నది ఎంఎస్పి పోయిన సంవత్సరం ఏం చేసిండ్రు అందరు యాడ్ చేస్తా ఉన్నా వరికి రైస్ మిల్ అసోసియేషన్ కి పూర్తిగా అమ్ముడు పోయి ఈ ముఖ్యమంత్రి 10-10% తరుగు తీసిండ్రు అవునా కాదా రాష్ట్రంలో ఇయాల మక్క కొనుగోలు కేంద్రాలు పెట్టకుంటే పోల్ట్రీ ఫామ్ వాళ్ళకి అమ్ముడు వేయండి ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రం పెట్టకుంటే డెస్పరేట్ సేల్ చేస్తారు రైతులు ఆ రోడ్డు మీద ఆరేసుకున్నారు రోడ్డు మీద ఆరేసుకొని ఖరాబ్ అవుతున్నాయి వచ్చింది ఖరా 800 అయితే 800 1000 అయితే 1000 900 అయితే 900 ఎంత కొంత అమ్మేసుకునే కాడికి రైతుల్ని తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు పోల్ట్రీ ఫామ్ వాళ్ళ దగ్గర పైసలు వేసుకపోయి కొనుగోలు కేంద్రాలు పెడితే ఇదే పోల్ట్రీ ఫామ్ వాడు 1850 కంటే ఎక్కువ కొనాల వానికి లాభం చేయనీకే తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడు ముఖ్యమంత్రి సోయా పరిస్థితి అదే సోయా ఏమన్నావు కదరా దుర్మార్గుడు కూడా నువ్వు మనిషివేనా నీ నోటకెళ్ళి వచ్చేటి మాటలేనా
నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం, రైతుకు పట్టిన దరిద్రం నిన్ను తిట్టకుంటే ఏం చేయాలి? మరి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతావా లేదా సన్నాసి? మక్కని కథం చేస్తివి, వరిని కథం చేస్తివి, సోయాని కథం చేస్తివి, పసుపుకి లేఖ రాయవయ్యా? పైసలు ఇస్తుంది కేంద్రం అంటే లేఖ రాస్తావు? నువ్వు దరిద్రుని కాకపోతే ఏంది చెప్పు? మోడీ ప్రభుత్వం ప్రతి రైతు ప్రతి పంట కోసము ఆయన ప్లాన్ చేసి పెట్టుకుంటే ధరలు రావాలని 2022 వరకు రైతాంగం ఆదాయం రెట్టింపు కావాలని ఆయన ఎంఎస్పీలు పెంచుకుంటా, ఆయన నూతన వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చుకుంటా, విధానాలు తీసుకొచ్చుకుంటా ఆయన తిప్పలు పడతా ఉంటే నీయసుంటి దరిద్రులు ఈ రాష్ట్రాలల్లా కొన్ని రాష్ట్రాలల్లా ముఖ్యమంత్రులుగా పాడైనరు. నువ్వు ఒక శనిలాగా తలిగినవు తెలంగాణ రాష్ట్రానికి. రైతులందరూ గమనించాలా, మక్కకి పెడితే మీ ఎంఎస్పీ, సోయాకి కేంద్రం ఎంఎస్పీ పెట్టే, వరికి ఎంఎస్పీ పెట్టే, లాస్ అయితే కేంద్రం భరిస్తున్నది, వరికి అయితే 100% భరిస్తున్నది, సన్నబియ్యానికి రేట్ ఎక్కున్నది ఎంఎస్పీల, ఈయన రేట్ తక్కిస్తారట ఏమని చెప్పిండు? మళ్ళా మక్క నాశనం, సోయా నాశనం, పసుపు చిన్న పంట, ఇంటర్వెన్షన్ స్కీమ్ల ప్రపోజల్ పంపి పైసలు ఇస్తామన్నాం, అది ఇయ్యడు. ఏ మనిషి అనాలనా ఏమనాలనా జర మీరే చెప్పండి. పసుపు కోసం నేను పోయిన సంవత్సరం ఎన్నైతే మీటింగులు పెట్టుకున్నానో అందులో ఫోన్ చేసి తక్షణమే నా ముందరనే ఫోన్ చేసి ఇంపోర్ట్ బ్యాన్ చేయండి అని చెప్పిండు, దిగుమతి బ్యాన్ చేయండి అని చెప్పిండు. కేరళ తమిళనాడులో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లన్నీ, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఇండోనేషియాకి వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి బ్యాన్ కాగానే జనవరి ఫిబ్రవరిలో బ్యాన్ అమలైంది. మనకి కరెక్ట్ జూను మే జూన్ మాసానికి మన దగ్గరికి వెళ్ళి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ మొదలైంది. రేకులలో రైల్వేస్లో రేటు 1000 రూపాయలు పెరిగింది. ఆ రేట్ ఎందుకు పెరిగిందంటే ఇంపోర్ట్ బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రైతుల చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా తక్షణమే పట్టించుకునే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. అది అమలు చేయరా నాయన నువ్వంటే ఈ దరిద్రుడు అమలు చేస్తలేడు. అన్నిటికీ మార్గం చూపిస్తున్నాం, అన్నిటికీ మార్గం చూపెట్టినాక అమలు చేయడం కూడా ఈ దరిద్రుడు కావాలని రైతాంగాన్ని పగబట్టిండు తెలంగాణ రైతాంగాన్ని. ఒక బ్రోకర్ తయారైండు కేసీఆర్, రైస్ మినరల్కి అమ్ముడు పోయే బ్రోకరు, పోల్ట్రీలకు అమ్ముడు పోయే బ్రోకరు, ఇట్లా ఫ్యాక్టరీలకు అందరికి అమ్ముడు పోయే బ్రోకర్ తయారైండి ఈ కేసీఆర్. గింత అవినీతి ఏ రాష్ట్రంలో? మా నాయన కూడా 4 4 ముఖ్యమంత్రులు గారు పనిచేసిండ్రు. ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇంత అవినీతిమయమైతే ఏ రాష్ట్రం లేదండి. ఇది మన కర్మనా? ఈ శని ఎప్పుడు వదులుతుంది రాష్ట్రానికి? దయచేసి రైతులే ఆలోచన చేసుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అకాల వర్షాలకి రైతులు నష్టపోయిండు కాబట్టి నష్టపోయిన రైతుకి పరిహారంగా 25,000 రూపాయలు తక్షణమే రైతుకి ఎకరానికి 25,000 రూపాయలు కూడా మేము కూడా చాలా రీజనబుల్గా అడుగుతున్నాం. పెట్టుబడి వెళ్ళాలా, లాభం లేకపోయినా సరే 25,000 రూపాయలు కనీసం ఎకరానికి రైతుకి ఇవ్వాలని అన్ని మండల కేంద్రాలలో మేము ఇలా ధర్నాలు కూడా చేపడతా ఉన్నాం. ఇది మా డిమాండ్. నువ్వు చేసిన పాపమే ఇది. సన్నబియ్యం అను, సోయా అను, మక్క అను, ఇవన్నీ నువ్వు చేసిన పాపమే. నువ్వు 25,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం చెల్లించాలా. రైతు తోటి పెట్టుకున్నోడు నాశనమే అవుతాడు, రైతు తోటి పెట్టుకున్నోడు నాశనమే అవుతాడు. ఇవాళ మెట్పల్లి ప్రాంతంలో జగిత్యాల జిల్లాల అటు కామారెడ్డి జిల్లా కుప్రియాల రైతుల మీద కేసులు బనాయించుకుంటా రైతుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్నారు. నువ్వు చేసిన పనే, నువ్వు చెప్పిన సోయానే వేసిర్రు, నువ్వు చెప్పిన సన్నబియ్యమే వేసిర్రు.
నువ్వు అరెస్టులు ఎందుకు చేస్తున్నావు? ఎవ్వడు బాబడు కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇది హెచ్చరిక. నీ కొడుకుని జైల్లో చూస్తో బిడ్డ నువ్వు చేసే పాపానికి గ్యారెంటీగా చెప్తున్నా, నువ్వు చేసిన పాపం అంతా ఇంత లేదు. రైతుల శాపం తలుగుతుంది, నీ కొడుకుని నువ్వు జైల్లో చూస్తో బిడ్డ.